వెల్కమ్ టు మై హార్ట్. ఇప్పుడు ఈ మధ్యన మనం రంగబలి టీజర్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన హీరో మనతో ఉన్నాడు, అతనితో మాట్లాడి అసలు ఎందుకు చేశాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను నాకు అర్థం కాదు. దీని గురించి అదే ఇప్పుడు ఈ రంగబలి అనే పేరు పెట్టావు అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పాత గొడవలు ఏమన్నా విజయవాడలో ఏమన్నా రెచ్చగొడదామన్నా లేకపోతే ఏంటి ఏంటి మనకు అవసరం ఇవన్నీ? అవన్నీ కాదు సార్, రంగబలి అనే టైటిల్ మా డైరెక్టర్ చెప్పాడు. నేను అంత కూడా ఆలోచించలే మీరు చెప్పే అంతవరకు. సినిమా ఒక సెంటర్ గురించి జరుగుద్ది, రంగబలి అంతే తప్ప ఏం లేదు. చాలా మంచి కమర్షియల్ ఫిలిం సార్, మీకు నచ్చుద్ది. ఓకే, ఇప్పుడు రంగబలి అంటే ఏంటి? ఇప్పుడు రంగస్థలంలో రంగానే ఇది బాహుబలి బలి ఏమన్నా సక్సెస్ ఏమన్నా ఇవి పెట్టి అలా ఏమన్నా అనుకున్నాడా లేకపోతే? ఫన్నీగా అలా చెప్పారు కానీ ఒక రంగాన క్యారెక్టర్ ఎందుకు లేదు ఇప్పుడు మీ సినిమా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినా మళ్ళీ మీరు దానికి లింక్ ఉంది అని అంటారు. సో అదేం లేదు, మంచి కమర్షియల్ ఫిలిం, థియేటర్కి వచ్చి మంచి ఎంజాయ్ చేస్తారు. నేను మీకు క్యూబ్లో పంపిస్తాను కదా సార్, చూసి చెప్పండి. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఈ మనల్ని ఎవడ రాపేది ఇది ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వచ్చి నీ సినిమా చూసేస్తారనా లేకపోతే ఏంటి మనల్ని ఎవడ రాపేది అని పాటలు ఎందుకు పెట్టావు? అది డైరెక్టర్ గారు రాశారు లిటరలీ. అది ఏంటి దాని అర్థం అంటే ఏంటి, వచ్చి నీ దగ్గర వచ్చి వాళ్ళందరూ నీ సినిమా చూస్తారని లేకపోతే మనల్ని ఎవడ రాపేది అని రాజకీయం అబ్బురద అంతా ఎందుకు నీకు అహ్లా అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మనం కూడా చూశాను అదే పాదయాత్ర పాదయాత్రను అది చేసి ఇంప్లీట్ చేసావు కదా, ఎందుకు అది నీకు? పాదయాత్ర ఒక ప్రమోషన్ భాగంగా చేశాను సార్ నేను, దాని రాజకీయాలకి ఎందుకు పోలిస్తాను? నాకు తెలుసులే, ఇప్పుడు మీ సినిమాలు అందరూ చూసుకున్నట్టయితే కనుక అప్పుడు బాబుగారితో ఉన్న హయాంలో చూడక ఆడవాళ్ళందరూ అక్కడ ద్వాక్రా ఇవన్నీ చెప్పి లబ్ధి పొందారు మనకి ఎందుకు అని. నాకు ఏం లేదు సార్, బేసిక్లీ ఒక ప్రమోషన్ పాదయాత్ర ఎందుకు చేస్తారని రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ప్రజలకి మా దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి అని చెప్పి. అలాగే మా సినిమాకి ప్రమోషన్ పరంగా నేను పాదయాత్ర చేశాను. సో వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి, నేను వచ్చే సినిమా ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే నేను నలుగులో నడవడానికి నేను అది అలా కనపడలేదు. నువ్వు ఏదో దీనికి ఏదో రాజకీయం ఏదో పూరుస్తున్నట్టు ఉంది, ఎందుకంటే నువ్వు ఎండింగ్లో కూడా ఈ మీరిద్దరు అబ్బాయి ఎవరు ఇంకొక పక్కన కమెడియన్ ఆడేవాడు సత్య, అతను దండం పెట్టుకోవడం అంటే వైన్స్ అంటే ఏంటి అక్కడ నీకు ఏపీలో సరైన బ్రాండ్లు దొరకట్లేదనా సార్? నేను అంత మాట అనలేదు. అదే దేని గురించి దండం పెట్టేది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది ఎందుకు నీ అన్నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు సార్? నేను అదే చెప్తున్నాను సార్, బాగానే మీరే అన్నారు కదా బాగానే చేసుకుంటున్నాను, బాగానే చేస్తున్నా కదా. అదే నాకు ఇది చూస్తుంటే ఎందుకో ఇది దీనికి చిన్న రాజకీయం టచ్ ఏమన్నా ఇత్తనం ఏమో. రాజకీయం ఏం లేదు సార్, మీరు దీన్ని రాజకీయంలోకి లాగద్దు ప్లీజ్. ఓకే 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 అంతే సార్. ఏదో నా సినిమా రంగబలి ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను మీ మనసులో ఒక భాగంగా, మీరు మమ్మల్ని వేసుకుంటే ఎలా కుదురు? సరే ఇప్పుడు నీ రాజకీయం ప్రవేశం ఎప్పుడు అన్నా చెప్తావా? ఇప్పుడు నేను రాజకీయాలు నీకు ఉంది అది చూస్తుంటే దొరద బాగా ఉన్నట్టు కనపడుతుంది సార్. లేదు ఈ సినిమాల్లో నాలుగు సినిమాలు చేసేయడం జనాల్లో ఇది పొందేయడం వెళ్ళి రాజకీయం ఎంట్రీ అన్నది మీ సినిమాలకు ఎప్పుడు నేను చూసిదే అది. సినిమా వల్ల ఏం కాదు సార్, సినిమా వల్ల ఏంటంటే మేము కొంచెం దగ్గరగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాం కాబట్టి అప్రోచబుల్. అంటే రాజకీయాల్లోకి వెళ్ళనంటావు? చూస్తాం మనం ఎంతమంది చూడలేదు నేను అప్పుడు, అప్పట్లో చాలామంది ఇలాగే చేసిన వాళ్ళు, ఇప్పుడు రోజా వీళ్ళందరూ వెళ్ళినోళ్ళే చాలామంది నేను చూశాను ఇలాగా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే అలా? రంగబలి సినిమా మంచి కమర్షియల్ ఫిలిం సార్, అండ్ మన ఊర్లో మనం ఉంటే అంటే జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేసి మంచి థియేటర్లకు రావట్లేదు కదా, థియేటర్లకు వచ్చి ఇప్పుడు జనాలు ఏం సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్? మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? మనం చూస్తున్నాం కదా, అది మొన్న ఏదో సినిమా రిలీజ్ అయింది దానికి పెద్ద జనాలు లేవు సార్. సినిమా బాగుంటే కలెక్షన్స్ ఇంకెక్కువ వస్తున్నాయి, ఒకప్పుడుగా దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి సినిమా బాగుంటే. సో మంచి సినిమా వస్తే థియేటర్లో చూడాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒకప్పుడు రోజుల్లో మంచి సినిమా అయినా సరే సరే మనకు ఒక ప్రింట్ వస్తుంది ఆ ప్రింట్లో చూసుకుందాము అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అది ఛాన్సే లేదు. మంచి సినిమా వస్తే థియేటర్కి వస్తున్నారు జనాలు. మీరు కూడా చూస్తున్నండి, నాకు ఫోన్ చేసి షౌర్య నువ్వు థియేటర్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళంటారు ఈ సినిమా చూసిన తర్వాత. ఓకే అదే అండి. ఇప్పుడు సరే చూడండి అది ఎప్పుడు మీ సినిమా రిలీజ్? ఎప్పుడు సార్? వెనకాల ఇంత డేట్ లేసాం అదొక్కటి మీరు చెప్పండి సార్. ఓకే ఓకే, అది జూలై 7 సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూడండి. మరి ఇంకా సెలవు తీసుకుందాం అండి. వెల్కమ్ టు మై హార్ట్. మనతో ఉన్నారు రంగబలి హీరో గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ రంగబలి రిలీజ్ ఎప్పుడండి రిలీజ్? సార్ నాకు వినిపించలేదు. రిలీజ్ ఎప్పుడండి రంగబలి? రంగబలి జూలై 7 అండి. ఓకే,
ఇది బడ్జెట్ ఎంత అండి, మామూలు బిజినెస్ ఎంత జరిగింది అంటే మనకి ప్రీవియస్ మూవీస్ బడ్జెట్లు కూడా మన దగ్గర తెలుసు, మన వాళ్ళు ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు టచ్లో ఉంటూ ఉంటారు. ఎంత బిజినెస్ అయింది బడ్జెట్ సార్? అవన్నీ ఇక్కడ ఎందుకు సార్? మీకు తెలుసని అందరికి తెలుసు. ఓకే, సో అవన్నీ ఎందుకు సార్? జూలై 7th రిలీజ్ అవుతుంది, ఎంత కలెక్షన్ వస్తుందని చూస్తున్నాం, ఎంత ఖర్చు పెట్టామని ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ గురించి తర్వాత వద్దాం అండి. నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్, మీ కమింగ్ ప్రాజెక్ట్స్, మీ ప్రొడక్షన్లు ఏమైనా జరుగుతున్నాయి? నా ప్రొడక్షన్ అంటే మీ అమ్మగారు కూడా ప్రొడ్యూసర్, వాళ్ళు వేరేనే ప్రొడక్షన్ హౌస్ ఉంది మీకు, అలాగే ఎక్కడో దూరంలో క్లబ్స్ కూడా ఉన్నాయి. అది నేను ఏం జరుగుతున్నాయి సార్? ఏం చెప్పమంటారు సార్? మీరు బిజినెస్ అడిగారు, ప్రొడక్షన్ అడిగారు, నా సినిమాల గురించి. అదే అదే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ 24th ఫిలిం ఒకటి చేస్తున్నానండి, ఫస్ట్ షెడ్యూల్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ గురించి చూస్తే మీరు హీరోయిన్ కూడా మీ ఇద్దరి మధ్య బాగుంది చూడడానికి. హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే? నేను తీసుకోవడం ముంబై నుంచి, జనరల్గా మన వాళ్ళు ముంబై నుంచి తీసుకొస్తూ ఉంటారు. హీరోయిన్ బేసిక్గా ముంబై నుంచి వచ్చి ఉంటుంది ఆ అమ్మాయి. హిందీ అమ్మాయి ఏదో పాట కూడా చేసినట్టు అవును సార్, చాలా బాగా చేసింది ఆ పాట. తర్వాత నిజంగా ఈ సినిమా ప్రొడ్యూసరు చెరుకురు, మన సుధాకర్ చెరుకురు. అవును, అంతకుముందు ఆయన దసరా తీశారు కదా, దసరా తీశారు. దసరా అంతకుముందు చేసినవన్నీ ఆయనకి పెద్ద డిస్ట్రిబ్యూషన్ మనకి టచ్లో ఉంటారు, అందువల్ల దసరా అతనికి బాగా లాభాలు తెచ్చిపెట్టినట్టు ఉంది. అలాగే మరి మీరు చేసిన ఇంతకుముందు సినిమాలు కూడా మంచి బిజినెస్లు చేసినాయి అన్నీ మన దగ్గర లిస్ట్ ఉంది. సో ఈ సినిమా గురించి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడే అయిపోయిందా సార్ ఇంటర్వ్యూ? అదే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి చెప్తే బాగుంటుంది. ఓకే సార్, మీరు ఖచ్చితంగా 7th రంగబరి సినిమా రిలీజ్ అవుతుంది. శౌర్య మంచి హీరో, కష్టపడి చేసే తత్వం ఉన్న హీరో కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది రంగబలి. రంగబలి అంటే ఇప్పుడు రంగస్థలంలో రంగ, బాహుబలిలో బలి, అలా ఒక మంచి సెంటిమెంట్ కూడా కలిసి రావడం పైన నాకు చాలా ఆనందంగా ఉంది. పూర్వం రోజుల్లో మన కృష్ణ గారు, రామారావు గారు ఆ టైంలో కూడా ఇటువంటి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇది ఊరు గురించి ఉన్నా, ఊరు గురించి కాదంటండి, ఈ ఇంట్రెస్ట్ అంతా మీకు ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడమని కోరుకుంటున్నాను. ఎక్స్క్లూజివ్గా నేను ట్వీట్ చేసిన నా ఫాలోయర్స్ మాత్రం ముందు చూడాలని కోరుకుంటున్నాను.